कॉम्पिटिटिव एग्जाम्स मटेरियल चैनल को स्वागतम सुस्वागतम। ई वीडियो मनं कोन्नि भारत देश चरित्रकु संबंधिंचिन मल्टिपल चॉइस क्वेश्चन्स तो नेर्चुकुंदां। फर्स्ट किंदि वाटिलो एदि तप्पु, किंदि वाटिलो एदि तप्पु। सो फर्स्ट वन वच्चेसि भारत लो तोलि ग्रंथम ऋग्वेदम, इदि करेक्ट अंडि। भारत लो तोलि लौकिक ग्रंथम अर्थशास्त्रम, इदि कूडा करेक्ट। భారత్ లో తొలి చారిత్రక గ్రంథం రాజతరంగిణి, భారత్ లో తొలి చారిత్రక గ్రంథం రాజతరంగిణి, ఇది కూడా కరెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి భారత్ లో తొలి కావ్యం కావ్యమీమాంస, ఇది రాంగ్ ఆప్షన్ అండి. సో కింది వాటిలో ఏది తప్పు? భారత్ లో తొలి కావ్యం కావ్యమీమాంస. నెక్స్ట్ సింధు ప్రజలు ఏ పక్షిని ఆరాధించేవారు? సింధు ప్రజలు ఏ పక్షిని ఆరాధించేవారు? పావురం. అశోకుడి తండ్రి ఎవరు? అశోకుడి తండ్రి ఎవరు? అశోకుడి తండ్రి బిందుసారుడు, బిందుసారుడు. కింది వాటిలో కాళిదాసు రచన కానిది ఏది? కింది వాటిలో కాళిదాసు రచన కానిది ఏది? సో కుమార సంభవం, అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాగ్ని మిత్రం, ఈ మూడు కాళిదాసు రచనలు అండి. కానిది వచ్చేసి కాదంబరి, కాదంబరి. నెక్స్ట్ కింది జతల్లో సరికాని దాన్ని గుర్తించండి, కింది జతల్లో సరికాని దాన్ని గుర్తించండి. పల్లవులు మహేంద్ర వర్మ, పల్లవులు మహేంద్ర వర్మ, ఇది కరెక్ట్. పుష్యభూతి హర్షుడు, పుష్యభూతి వంశానికి రాజవరండి హర్షుడు, ఇది కూడా కరెక్ట్. బాదామి చాళుక్యులు రెండో నరసింహవర్మ, ఇది రాంగ్ ఆన్సర్ అండి. బాదామి చాళుక్యులు రెండో నరసింహవర్మ. తూర్పు చాళుక్యులు రాజరాజ నరేంద్రుడు, తూర్పు చాళుక్యులు రాజరాజ నరేంద్రుడు. సో రాంగ్ ఆన్సర్ వచ్చేసి బాదామి చాళుక్యులు రెండో నరసింహవర్మ. సో బాదామి చాళుక్యుల వంశానికి రాజు రెండో నరసింహవర్మ కాదండి. సో ఆన్సర్ వచ్చేసి సరికానిది ఇది. నెక్స్ట్ కనిష్కుడు శకయుగాన్ని ఏ సంవత్సరం నుంచి ప్రారంభించాడు? కనిష్కుడు శకయుగాన్ని ఏ సంవత్సరం నుంచి ప్రారంభించాడు? సో కనిష్కుడు ఏ శకం నుంచి ప్రారంభించాడండి? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం 78 నుంచి, క్రీస్తు శకం 78. నెక్స్ట్ భారత్పై తొలి ముస్లిం దాడి ఎప్పుడు జరిగింది? భారత్పై తొలి ముస్లిం దాడి క్రీస్తు శకం 712. కింది వారిలో కవిరాజు అనే బిరుదు లేని వ్యక్తి ఎవరు? కింది వారిలో కవిరాజు అనే బిరుదు లేని వ్యక్తి ఎవరు? సో అమోఘవర్షుడికి కవిరాజు అనే బిరుదు ఉందండి, హాలుడికి కవిరాజు అనే బిరుదు ఉంది, సముద్రగుప్తుడికి కూడా కవిరాజు అనే బిరుదు ఉంది, ఒక్క కాళిదాస్కి తప్ప. కింది వారిలో ఎవరికి ఉద్యానవనాల చక్రవర్తి అనే బిరుదు ఉంది? కింది వారిలో ఎవరికి ఉద్యానవనాల చక్రవర్తి అనే బిరుదు ఉంది? ఫిరోజ్ షా తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. మూడో పానీపట్ యుద్ధంలో ఎవరు గెలుపొందారు? మూడో పానీపట్ యుద్ధంలో ఎవరు గెలుపొందారు? అహ్మద్ షా అబ్దాలీ, అహ్మద్ షా అబ్దాలీ. మహాభారతంలోని ఎన్ని పర్వాలను నన్నయ్య తెలుగులోకి అనువదించారు? మహాభారతంలోని ఎన్ని పర్వాలను నన్నయ్య తెలుగులోకి అనువదించాడు? రెండున్నర పర్వాలను, రెండున్నర పర్వాలను. శివాజీ కాలంలో ప్రధానమంత్రిని ఏమనేవారు? శివాజీ కాలంలో ప్రధానమంత్రిని ఏమనేవారు? పీష్వా, పీష్వా. కింది వాటిలో సరికానిది ఏది? కింది వాటిలో సరికానిది ఏది? భారత్కు వచ్చిన తొలి ఐరోపా వారు పోర్చుగీసు వారు. భారత్కు వచ్చిన తొలి ఐరోపా వారు ఎవరండి? పోర్చుగీస్ వారు, ఇది కరెక్ట్. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తొలి ఐరోపా వారు డచ్ వారు, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ భారత్ నుంచి వెళ్ళిన చివరి ఐరోపా వారు బ్రిటిష్ వారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. భారత్ నుంచి వెళ్ళిన చివరి ఐరోపా వారు పోర్చుగీస్ వారు, ఇది కరెక్ట్. సో భారత్ నుంచి వెళ్ళిన చివరి ఐరోపా వారు ఎవరండి? పోర్చుగీస్ వారు. సో రాంగ్ ఆన్సర్ వచ్చేసి భారత్ నుంచి వెళ్ళిన చివరి ఐరోపా వారు బ్రిటిష్ వారు అనేది రాంగ్ ఆన్సర్. వందవాసి యుద్ధం ఎప్పుడు జరిగింది? వందవాసి యుద్ధం ఎప్పుడు జరిగింది? 1760లో వందవాసి యుద్ధం జరిగింది.
ఆత్మీయ సభను ఎవరు స్థాపించారు? ఆత్మీయ సభను ఎవరు స్థాపించారు? రాజా రామ్మోహన్ రాయ్. ఆంధ్రప్రదేశ్లో తొలి బాలికల పాఠశాలను ఎక్కడ స్థాపించారు? ఆంధ్రప్రదేశ్లో తొలి బాలికల పాఠశాలను ఎక్కడ స్థాపించారు? ధవళేశ్వరం. ధవళేశ్వరం. 1891లో జరిగిన ఏ కాంగ్రెస్ సమావేశానికి పి ఆనందాచార్యులు అధ్యక్షత వహించారు? 1891లో జరిగిన ఏ కాంగ్రెస్ సమావేశానికి పి ఆనందాచార్యులు అధ్యక్షత వహించారు? నాగపూర్. నాగపూర్. ఏ కాంగ్రెస్ సమావేశానికి గాంధీజీ అధ్యక్షత వహించారు? ఏ కాంగ్రెస్ సమావేశానికి గాంధీజీ అధ్యక్షత వహించారు? బెల్గాం. ఇండియా టామ్టామ్ అనే బిరుదు ఎవరిది? ఇండియా టామ్టామ్ అనే బిరుదు అన్ని బీసెంట్. అల్లూరి సీతారామరాజును కాల్చి చంపిన బ్రిటిష్ అధికారి ఎవరు? అల్లూరి సీతారామరాజును కాల్చి చంపిన బ్రిటిష్ అధికారి ఎవరు? గుడాల్. గుడాల్. కింది వాటిలో సరికాని జత ఏది? కింది వాటిలో సరికాని జత ఏది? అన్హ్యాపీ ఇండియా, దాని రచయిత పేరు లాలా రజపతిరాయ్. ఇది కరెక్ట్ అండి. ఈ గ్రంథము, ఇది రచయిత పేరు. అన్హ్యాపీ ఇండియా, లాలా రజపతి రాయ్. ఇది కరెక్ట్. ఇండియా విన్స్ ఫ్రీడమ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇండియా విన్స్ ఫ్రీడమ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇది కూడా కరెక్ట్. కీ టు హెల్త్, గాంధీ. కీ టు హెల్త్ ఎవరండి? గాంధీ. గోల్డెన్ థ్రెషోల్డ్స్, దుర్గాబాయ్ దేశ్ముఖ్. సో గోల్డెన్ థ్రెషోల్డ్స్ రాసింది దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఇది రాంగ్ ఆన్సర్ అండి. మిగతా మూడు కరెక్ట్. కింది వాణిలో సరిగా జతపరచనిది ఏది? కింది వాటిలో సరిగా జతపరచనిది ఏది? విధానము ప్రవేశపెట్టినవారు. శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది కాన్ వ్యాలీస్, కారన్ వ్యాలీస్. ఇది కరెక్ట్. రాజ్య సంక్రమణ సిద్ధాంతం, దీన్ని ప్రవేశపెట్టిన వారు డల్హౌసీ. ఇది కరెక్ట్. ఆంగ్ల విద్యా విధానం, ఆంగ్ల విద్యా విధానాన్ని మొదలుపెట్టింది విలియం బెంటింక్. ఇది కూడా కరెక్ట్. సో లాస్ట్ వచ్చేసి సైన్య సహకార పద్ధతి, వారెన్ హ్యాస్టింగ్స్. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టినవారు వారెన్ హ్యాస్టింగ్స్. ఇది రాంగ్ ఆన్సర్. సో మిగతా మూడు కరెక్ట్. ఏమేంటివి? శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది కాన్ వ్యాలీస్. రాజ్య సంక్రమణ సిద్ధాంతం డల్హౌజీ. ఆంగ్ల విద్యా విధానం విలియం బెంటింక్. ఈ మూడు కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని భారతదేశ చరిత్ర క్వశ్చన్స్తో కలుద్దాం.